మోసపూరిత వాగ్దానాలు ఎక్కడున్నాయండి? చేసిన వాగ్దానాలు పూర్తి చేసి నిన్న దాదాపు 12 కొత్త ప్రాజెక్టులు అన్న ఆవిష్కరించిపోయినారు. అంటే కొబ్బరికాయ కొట్టడం కాదు, అయిపోయినాక ఇనిషియేట్ చేసిపోయినారు, ప్రారంభించిపోయినారు. సో చేసిన వాగ్దానాలన్నీ ఫుల్ఫిల్ చేసుకున్నారు. అడిషనల్గా ఇంకో 60 crores నిజామాబాద్ అర్బన్ ఓన్లీ నిజామాబాద్ కోసం, నగరం కోసం మాత్రమే 60 కోట్ల రూపాయలను అదనంగా ఇవ్వడం జరిగింది. సో మేము చేసిన ప్రతి ఒక్కటి చెప్తున్నాం, చెప్పిందే చేస్తున్నాం. అది మా కేసీఆర్ గారు మాకు నేర్పించింది. చేయలేనిది ఎప్పుడు చెప్తలేం మేము, చేయలేకపోతే చేయలేమని కూడా చెప్తున్నాం. కాబట్టి మోసపూరిత వాగ్దానాలు అన్న చేయలేదు. కేటీఆర్ గారు అడిషనల్గా మేము అడిగినే చెప్పినారు, సెకండ్ ఫేజ్ ఐటీ హబ్ ఇవ్వమని అడిగినాం, తప్పకుండా ఇస్తామన్నారు. సో ఇంకొక 1000 మందితో సెకండ్ ఫేజ్ ఐటీ హబ్ కూడా ప్రారంభమవుతుంది. చాలా పెద్ద ఎత్తున ఇంకా ఉద్యోగాలు రాబోతాం. ఆయన స్థాయి కేసీఆర్ ఎందుకు లేదు మహా ఎక్కువ, ఆయన అవకాశం మేరే నా లోగా కేసీఆర్ కు క్యాబ్ వచ్చారు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, అల్టిమేట్గా ఫార్మర్స్ ఇష్యూ ఇస్ ఆన్ గోయింగ్ వర్క్, ఇట్ విల్ నెవర్ ఎండ్ ఇన్ వన్ డే. సో వీ విల్ కంటిన్యూ టు స్ట్రైవ్ ఫర్ ఎవ్రీ ఇష్యూ ఆఫ్ ద ఫార్మర్, నాట్ ఓన్లీ వన్ పర్టికులర్ ఇష్యూ. సో ఐ సర్టన్లీ కంటిన్యూ టు డూ ఇట్. అంటే ప్రధానంగా ఒకటండి, నిన్న మీరు అనేటటువంటి సంఘటన ఏదైతే ఉన్నదో అది జెక్తి మీటింగ్ వర్షాలు పడడంతో రామన్న మీటింగ్ పోస్ట్పోన్ అయింది 2-3 సార్లు, దాంతో కన్ఫ్యూజన్ లాగా ఏర్పడారు. బట్ దే ఆల్ కేమ్ అండ్ మెట్ కేటీఆర్ గారు, అట్లాంటి కన్ఫ్యూజన్ ఏం లేదు. అక్కడక్కడ చిన్న చిన్నగా ఎక్కడైనా పెండింగ్ బిల్స్ ఉంటే మేమందరం కూడా ప్రజాప్రతినిధులము రెగ్యులర్గా ఫాలోఅప్ చేసి పిలుచుకుంటా ఉన్నాం. డిలేస్ ఉంటే ఇంత పెద్ద గవర్నమెంట్లో మీకు ఒక విషయం చెప్తా అండి, నేను చాలామంది చెప్తలేరు ఈ విషయం. దాదాపు 2019 అనుకుంటా కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, మేమే 15th కమిషన్ బిల్స్ డైరెక్ట్గా గ్రామాలకు ఇస్తామని చెప్పి సపరేట్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయించారు. మేము ఇస్తాం గ్రామాలకు డైరెక్ట్గా, ఒక్క నెల ఇచ్చిండ్రండి, మళ్ళీ 14 నెలలు అయింది, ఇంతవరకు రూపాయి ఇవ్వలే కేంద్ర ప్రభుత్వం. దాని మీద మాత్రం విలేకరులు ప్రశ్న వేస్తలేరు, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మాట్లాడతారు. మా వాట రాష్ట్రం వాట పోతుంది, కేంద్రం వాట ఎటు పోతుందో కేంద్రంనే అడగాలి. ఎందుకంటే పట్టుబట్టి ప్రతి గ్రామ పంచాయతీలో ఓపెన్ చేయించారు వాళ్ళు, మేము ఓపెన్ చేసినాం, వి కోఆపరేటెడ్ విత్. 1 or 2 months ఇచ్చిండ్రు, తర్వాత కథం నమస్కారం, ఇంతవరకు లేదు. సో కేంద్రం కాంట్రిబ్యూషన్ ఇందాక నేను చెప్పినట్టు తెలంగాణ డెవలప్మెంట్లో 0. వాళ్ళు బాధ్యతగా ఇవ్వాల్సిన డబ్బులు కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వండి కేంద్రం, మేము కాదు, మా వాట ఇస్తున్నాం. దాంతోనే ఇలా జీతాలు ఇవ్వగలుగుతున్నారు, దాంతోనే ట్రాక్టర్లకు కిస్తులు కట్టుకోగలుగుతున్నారు. అక్కడక్కడ ల్యాప్సెస్ ఉంటే చేసుకుంటూ వెళ్తాం, అట్లేం లేదు. నేనా ఎందుకో పోవడమే ఉంటుంది. మా ఎంపీ గారు చెప్పారు కదా, ఇవాళ వాళ్ళు అక్కడ వాళ్ళ బాస్ దగ్గర ఉన్నారు, నిన్న నేను మా బాస్ దగ్గర ఉన్నా. బడా పార్టీ ఏమే బోత్ కామ్రేత ఎక్స్పైర్ హోరే, మా బాస్ మాట విప్పు కన్నా తక్కువ అనుకుంటున్నావా నేను? ఎవరి బాస్ వాళ్ళకి ఇంపార్టెంట్ కదా. అరే అరవింద్ కుచ్ బి బోల్తా జీవ్ నో సోచకే నహీ బోల్తా, నువ్వు బోల్నే కేలే బోల్తా, హమ్ లోగ్ ఐసే నహీ హై, హమ్ ఆప్సే యహీ వినంతి కర్నా చాహతే, అది బోత్ సీరియస్ ఇష్యూస్ హై. రాహుల్ జీ ఐ థాట్ యూ విల్ రేజ్ దిస్ క్వశ్చన్, బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఆఫ్ టుడే ఈస్ హౌ ద సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ ట్రయింగ్ టు అండర్ మైన్ ద సుప్రీం కోర్ట్స్ జడ్జ్మెంట్ ఆన్ ఎలక్షన్ కమిషన్. దే హవ్ లిటరలీ రిమూవ్డ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ ద కమిటీ. ఎలక్షన్ కమిషన్కి కొత్త అధినేతను ఎన్నుకోవాలంటే దేశ ఎలక్షన్ కమిషన్కి ఖచ్చితంగా అందులో ప్రధానమంత్రి గారు, లీడర్ ఆఫ్ ఆపోజిషను, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండే ఇదివరకు. ఇప్పుడు అది మార్చేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని తీసి ఒక క్యాబినెట్ మినిస్టర్ని పెట్టినారు, అంటే ఏమవుతుంది, 1:2 అవుతుంది. ఒక ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు, ఒక ప్రధానమంత్రి గారు, ఒక క్యాబినెట్ మినిస్టర్ ఉంటారు. అంటే అధికార పార్టీ అనుకున్న వాళ్ళే ఎన్నికల కమిషనర్ అవుతాడు రేపు పొద్దున కేంద్రంలో. అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఈ దేశంలో జరుగుతాయా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. పత్రికల వారు ఇట్లాంటి అంశాలు ఆలోచించాలి, కానీ అరవింద్ ఏదో అన్నాడు, సంజయ్ ఏదో అన్నాడు, వాళ్ళు ఇద్దరు ఏం మాట్లాడతారు, రేపు పార్లమెంట్లో మాట్లాడతారా, పార్లమెంటరీ ప్రొసీజర్స్ మాట్లాడతారా? ఇది సీరియస్ ఇష్యూ, ఇది ఆలోచించాల్సిన ఇష్యూ. ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చే ఇష్యూ రేపు పొద్దున అసలు ఎట్లా జరుగుతుంది, ఏమవుతుంది, అది ఇంపార్టెంట్ ఇష్యూ. కైండ్లీ థింక్ అబౌట్ ఇట్. తెలంగాణ ప్రజలు కూడా జాగరూకతతో ఉండాలి.
See, this particular issue, they have, today I believe surprisingly introduced it in the parliament while the no confidence discussion was happening. So we will as a party certainly think about it. But as a member who is interested in the democracy in this nation, I was closely observing as to what they are doing. And this is not done. If there is a 1:2 majority of two, treasury bench members being in the committee and one opposition, then election commissioner would be their person. And that definitely will not lead to free and fair election. So we will have to certainly take it up, and I'm very sure all the political parties also will take serious cognizance of this issue. మేము మొదటి నుంచి చెప్పిన కదా కాంగ్రెసే ఎప్పుడైనా మాతో పోటీలో ఉంటుంది, కానీ చాలా డిస్టెన్స్ పోటీలో ఉంటుంది. వాళ్లకు మాకు ఖచ్చితంగా ఎక్కడ చూసినా 20% గ్యాప్ ఉంటుంది. వాళ్ళు ఏదో ఫేక్ సర్వేలు తీసుకొచ్చి మాది ఇట్లా మాకిని సీట్లు మీకిని సీట్లు అని బాగానే చెప్తా ఉన్నారు. ఆయన ఎవరో కొత్త ప్రశాంత్ కిషోర్ని పెట్టుకున్నట్టున్నారు, కానీ మాకేమో ప్రశాంత్ కిషోర్లు అవసరం లేదు, కేసీఆర్ గారు చాలు. కాబట్టి మాకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కన్నా అత్యంత అద్భుతమైన మెజారిటీ, పోయినసారి కన్నా ఎక్కువతోని ప్రజలు తీవిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తాను. ఇప్పుడు ఒకటి ఉంటదన్న, ఇవాళ కేసీఆర్ గారి పేరు చెప్తే అన్ని జాతీయ పార్టీలలో భయం ఉన్నాయి. ఒక పక్క కాంగ్రెస్ భయపడుతుంది, ఒక పక్క బీజేపీ భయపడుతుంది. అందుకని ఏం చేస్తారు, బీజేపీ వాళ్ళేమో మీరు కాంగ్రెస్ వాళ్ళు కలిసిపోయినంటారు, కాంగ్రెస్ వాళ్ళేమో మీరు బీజేపీ కలిసిపోయినట్టు. మాకు ఈ ఎక్స్పీరియన్స్ కొత్త కాదు, టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఇదే కథ ఉంటుంది. ఎందుకంటే ఒక కొత్త శక్తి వస్తున్నప్పుడు భయపడి రకరకాలుగా ఆరోపణలు చేస్తారు, మీరు బీజేపీ బీటీం అని, మీరు కాంగ్రెస్ బీటీం అని. ఇవాళ పార్లమెంట్లో కూడా అదే చెప్పారు. బండి సంజయ్ గారు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ హుజూరాబాద్, మునుగోడు అని చెప్పారు. నేను మా నిజామాబాద్ పార్లమెంట్ ఇస్తున్న బట్రాజ్, మధు యాషికి అనేటటువంటి సీనియర్ ఎంపీకి డిపాజిట్ పోతుందని పోయి మొత్తం కాంగ్రెస్ బీజేపీ ములాఖాత్ కాలేదా? ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కలిసి దగ్గరుండి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో బీజేపీ కానాడు ఓటేయించలేదా? ఎన్ని రకాలుగా కుట్రలు చేసి అక్కడ బీఆర్ఎస్ నోడించగలిగింది? సాధ్యమయ్యే పని? వాళ్ళందరూ కలిసి భయంకరంగా పార్టీలు సిద్ధాంతాలు పక్కన పెట్టి వ్యక్తిగత ద్వేషంతో కేసీఆర్ గారి మీద పగతో ఆ రోజు వాళ్ళు పనిచేశారు. సో కలిసిపోయేది వాళ్ళిద్దరు, ఎందుకంటే రీజనల్ పార్టీస్గా ఉన్నటువంటి వాళ్ళు అనగదొక్కాలి. ఇవాళ మేము రీజనల్ నుంచి నేషనల్కి పోయినాం, కాబట్టి నేషనల్గా కొత్త శక్తి రావద్దు అనగదొక్కాలి, ఇదే ప్రయత్నం వాళ్ళది. కానీ వాళ్ళు మమ్మల్ని ఎంత అనగదొక్కితే మేము అంత పైకి లేస్తాం. ఇవాళ ఆదరణ కేసీఆర్ గారికి ఎట్లా పెరుగుతుందో మహారాష్ట్రలో, అదే దానికి ఉదాహరణ. అది చూసి భయపడుతున్నారు కాబట్టి రకరకాలుగా వాళ్ళు కమెంట్ చేస్తారు. ఇప్పుడు బండి సంజయ్ అన్న పాపం నిజంగా చదవడే రిపోర్ట్లు, ఎందుకంటే వాళ్ళ సొంత ప్రభుత్వం లీస్ట్ కరప్ట్ గవర్నమెంట్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ అన్న రిపోర్ట్లు వాళ్ళే ఇచ్చింది. మనకు అత్యంత తక్కువ అప్పులు, అత్యంత తక్కువ అవినీతి, కానీ అత్యంత ఎక్కువ జిఎస్డిపి ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని వాళ్ళ కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది. బండి సంజయ్ అన్నకు కావాలంటే రిపోర్ట్ పంపిస్తానని చెప్పారు. పాపం ఆయనకు తెలియదు, ఎవరైనా చెప్తాను వినాలే, వింటే బాగుంటుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ.